తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్కు ఆ ఏరియాకు కరెంట్ కడిగేస్తాం, నీళ్లు కడిగేస్తామని చెప్పి అసెంబ్లీ వేదికగా ఇంత వ్యాఖ్యలు చేసిందో భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక శాసనసభల ద్వారా ఇవాళ కంటోన్మెంట్ అనేటువంటి ప్రాంతానికి కరెంటు కడిగేస్తాము, నీళ్లు కడిగేస్తామని ఎందుకన్నారో ఇప్పటికీ స్పష్టత లేదు. టీఆర్ఎస్ పార్టీ అయ్యా కొడుకులు తెలంగాణ రాష్ట్రంలో జాగిరి అనుకుంటున్నారు, అయ్యా జాగిరి అనుకుంటున్నారు. కొంచెం సిగ్గుండాలి మీకు. కంటోన్మెంట్ అంటే ఏరియా ఏందో మీకు తెలియదు, అంటే ఎవరుంటారో మీకు తెలియదు. ఏ టచ్ చేసి చూడు, కంటోన్మెంట్ కరెంట్ కట్ చేసి చూడిపోయిన సంగతి చూస్తాం మేము. నీ దమ్ముంటే నువ్వు చెప్పిన మా మురిగిన దాని మీద కట్టుబడి ఉంటే టచ్ చేసి చూడు. నీ అయ్యాన్నాడుగా టచ్ చేసి చూడని, ఇప్పుడు టచ్ చేసి చూడు. కంటోన్మెంట్ కరెంట్ కట్ చేసి చూడు, నీళ్ళు కట్ చూడు, ఏమైతే చూస్తావు. మాటి మసవతో బిడ్డ తమాషాలు అవుతుంది మీకు బాగా. ఈ జాగిరి అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు కడిగేస్తారు కరెంటు? అసలు నీకు ఇచ్చిన నీకు వచ్చిన ఇబ్బంది ఏదో చెప్పాలి. అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు నీకు కరెంటు కడగడానికి, నీళ్లు కడగడానికి నీకు వచ్చిన ఇబ్బంది ఏం చెప్పాలి కదా. అక్కడ జాగాలు కబ్జా చేసుకోవాలి, అక్కడ ఆస్తులను కబ్జా చేసుకోవాలి, నువ్వు నీ కుటుంబం దోసుకోవాలి, వ్యాపారాలు చేయాలి, ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు ట్యాక్సులు పెంచాలి, ఆ ఉన్నటువంటి కంటోన్మెంట్ వచ్చిన నిధులను దారి మళ్ళించాలి, ఇంతకుముందు దారి మళ్ళీ మళ్ళీ దారి మళ్ళించాలి, దున్నపోతులకి తాగాలి, పేద ప్రజల రక్తం తాగాలి. ఇది నమ్మిరు అనుకున్నది కంటోన్మెంట్ నీళ్లు కడియాలని చెప్పి, కరెంటు కడియాలని చెప్పి. ఏదో డిఎన్ఏ టెస్ట్ చేయించాలి మీకు వస్తాను. డౌట్ వస్తుంది మీ కుటుంబాన్ని చూస్తే డౌట్ వస్తుంది నాకు. ఉత్తరం వచ్చి చైనాని సపోర్ట్ చేస్తాడు కూడా వచ్చి, ఒకేనా వచ్చేమో పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తాడు. రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరిగితే మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడరు. మళ్ళీ ఇప్పుడు కంటోన్మెంటు అని అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి సైనికులు ఉంటారు, వాళ్ళతో పాటు తెలంగాణ పౌరులు ఉంటారు. అది ఒక సెక్యూరిటీ జోన్. అది ఎప్పుడు ఏమైతే తెలియకుండా ప్రాంతం. అది బంకర్స్ ఉన్నాయి అక్కడ. ఇలా దేశంలో అన్ని ఉగ్రవాద సంస్థలకు నెంబర్ వన్ టార్గెట్ అది. ఆ ప్రాంతాన్ని నువ్వు కరెంట్ కట్ చేస్తావా? బ్రిటిష్ వాళ్ళు అది మీరు నా రజాకర్ల మీరు నాకు అర్థం కాలే. ఏదో డౌట్ డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, నాకైతే డౌట్ వస్తుంది. అంత ఉల్టా ఉన్నట్టు కొంచెం డౌట్ వస్తుంది. అరే శాసనసభలో మాట్లాడే ముందు అంటే భారతదేశాన్ని శాసనసభలో మాట్లాడుకుంటూ విచ్ఛిన్నం చేసే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం దేశద్రోహ కుటుంబం. ఇంట్లో తెలంగాణ ద్రోహం కుటుంబం, దేశద్రోహులు వీరు. అంటే సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? రోడ్లు పనిచేస్తున్నారు. నీ అయ్యవైనప్పుడు మొత్తం గజ్జోలు పోయినప్పుడు, ఆ ఫామ్ హౌస్ పోయినప్పుడు, ఆ వాడ ఆ రోడ్ అంతా పనిచేస్తున్నారు, మొత్తుకుంటున్నారు ఒక్కగోలు. ఈ ముఖ్యమంత్రి వస్తాడు ఊకే పోతాడు, వారానికి రెండుసార్లు పోతున్నాడు, ఏం చేస్తున్నాడు మాకు అర్థమవుతలేదు. పోయినప్పుడు అల్ల ట్రాఫిక్ పనిచేస్తున్నారు, షాపులు పనిచేస్తున్నారు, హరి ఘోష పెడుతున్నారు, వ్యాపారాలు నాశనమవుతున్నాయి, రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. ఎప్పుడొచ్చి పోలీసులు పనిచేస్తారో దానికి సమాధానం చెప్పాలి. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నువ్వు పోయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి పోతే దానిలో ఎన్ని రోజులు ఉంటావు, ఎన్ని రోజులు ఉంటావు దానిలో తెలియదు. దానిలో అఫామ్ వదిలా మళ్ళీ నువ్వు పోయి వచ్చేదానికే ట్రాఫిక్ బంద్, హోటల్ బంద్, షాపులు అన్ని వ్యాపారాలన్నీ బంద్, పోలీసులు చచ్చిపోతున్నావు. నువ్వు ఫామ్ చదువుతుండే రేయిం బౌలు రాత్రి అనక పగలనక ఎండల వానల తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీద చచ్చిపోతున్నాడు పోలీసులు, హోంగార్డు, కానిస్టేబుల్ కానీ, డిస్ట్రిక్ట్ గార్డ్స్ కానీ, ఎస్ఎల్ కానీ, సిఎల్ కానీ. నీ కొమ్మగార్చ కొంతమంది అవి ఐపీఎస్ ఆఫీస్ మాత్రం ఈశ్వరంలో కూర్చుంటారు. అతను వ్యాఖ్యలు చేస్తే మొత్తం సమాజం ఇవాళ కనీసం ఏ పార్టీ స్పందిస్తలే నాకు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ మనం ఈ దేశంలో ఉన్నావా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావా, నాకు ఏ అసలు కన్ఫ్యూజన్. బిడ్డ జాగ్రత్తగా ఉండు. కంటోన్మెంట్ విషయంలో నేను మళ్ళీ సవాల్ చేస్తున్నా, నువ్వు టచ్ చేసి చూడు, కట్ చేసి చూడు సంగతి చూస్తాను బిడ్డ. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు. నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను, రాజకీయాలు లబ్ధి పొందడానికి నీలక మాట్లాడలేను.
నువ్వేదో సంచలనం మాట్లాడడానికి దేశద్రోహ వ్యాఖ్యలు చేసినావు, నువ్వు అసెంబ్లీ వేదికగా దేశద్రోహ వ్యాఖ్యలు చేసినావు. నీ అయ్య జాగిరి అనుకుంటున్నావు, తాత జాగిరి అనుకుంటున్నావు. కంటోన్మెంట్ ఈ దేశ ప్రజల జాగిరి, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల జాగిర్, ఈ దేశాన్ని కాపాడుతున్న ఆర్మీ జాగిర్ కంటోన్మెంట్, సైనికుల జాగిర్ కంటోన్మెంట్. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను సవాల్ చేస్తున్నా ఇవాళ, నీకు దమ్ముట కరెంట్ కడి అయి ఉరికిచ్చి ఉరికిచ్చి తనకు కొడుతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. సిగ్గు లేకుండా కరెంట్ కంటోన్మెంట్కే, దేశ సైనికులు ఉన్నటువంటి కంటోన్మెంట్కే మన కరెంట్ కట్ చేస్తా అని చెప్పి బలిపెక్కి బరి తగ్గించి మాట్లాడితే ఊకుంటానుకుంటున్నావా నువ్వు? తెలంగాణ ప్రజలు ఉంటలేరు అక్కడ, తెలంగాణ పౌరులు ఉంటున్నారు, వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. సిగ్గులేక ఓల్డ్ సిటీకి కరెంటు బిల్లు కట్టేయాలని ఆయన అంటే గాఢ చేత కాదు, 80% కరెంటు బిల్లు కడతలేదు గాఢ చేత కాదు అట. కానీ సైనికులు ఉండేటట్టు కంటోన్మెంట్కు కరెంటు పోటు కాడు సిపాయి కాడు మునగాడు అటీనే కరెంటు కట్ చేస్తాడ. నీ పవర్ కట్ అది బిడ్డ ఫస్ట్ గుర్తుంచుకోను, అనవసరంగా గెలికే ప్రయత్నం చేయకు. మాట్లాడే ముందు ఒక బాధ్యతాయుతన పదవులు ఉండండి మీరు అందరు కూడా. సిగ్గుండాల పక్కోళ్ళు చప్పలు కొడతారు కొంతమంది, వాళ్ళకు దేశం తెలియదు, సైనికులు తెలియదు, కంటోన్మెంట్ అంటే ఏందో తెలియదు, ఆర్మీ అంటే ఏందో తెలియదు, అక్కడ ఎవరుంటారో తెలియదు, సంపుడు మొదలుపెట్టిన పైసలకు అంతే ఏం లేదు వాళ్ళకు. దేశ విచ్ఛిన్న కర్రలు వ్యాఖ్య చేసినటువంటి అసెంబ్లీ వేదికగా చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కుటుంబ వెంటనే చెల్లించుకోవాలి. అని ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి, పోయి ఒక లెటర్ అయ్యి లేక రాయి. అసలు నువ్వు కనీసం గతంలో కిరణ్ కుమార్ అడిగినప్పుడు కావచ్చు, అదే లాస్ట్ సమావేశం కావచ్చు, కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించి కానీ అక్కడ అధికారులకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా ఇద్దరిని సమన్వయం చేస్తూ సమావేశం నిర్వహించాలి. అది చేత కాదు నీకు, ఎందుకు నిర్వహిస్తావు సమావేశం నువ్వు? కంటోన్మెంట్ బోర్డు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు సమావేశం నిర్వహించింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? సమస్య ఉంటే మాట్లాడిపోయి, పిలిచి మాట్లాడు, నువ్వై మాట్లాడు, కూర్చొని మాట్లాడు. ఇది అంతర్జాతీయ సమస్య, దేశ సమస్య కాదు కదా. దాని గురించి అసెంబ్లీ వేదిక కరెంటు కట్ చేస్తా అంటావు, హీరో అనుకుంటున్నావు అసలు కట్ చేస్తా అంటే, నీళ్లు కట్ చేస్తా అంటావు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్ సినిమా చూసినాం, మీలెక్కడ పడుతున్నారు వాళ్ళందరూ కూడా, సేమ్ నీలెక్కడ పడుతున్నారు వాళ్ళు కూడా, విచ్చిన కార్ల వాళ్ళు కూడా చూడాలి. కాశ్మీర్ ఫైల్ చూసి దాని అంతా టీఆర్ఎస్ పాఠం చూసుకోవాలి ఇక్కడ. ఇలా ఆర్మీ కరెంట్ కట్ చేస్తా అని, ఆర్మీ కంటోన్మెంట్ కరెంట్ కట్ చేస్తా అని, కంటోన్మెంట్ నీళ్లు కట్ చేస్తానలోను ఇది చూస్తే ఏర్పడుతుంది. అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యం స్పందించాలి, దీని మీద దేశ ప్రజలకు, వీర సైనికులకు, ఆ కుటుంబాలకు, కంటోన్మెంట్ ప్రాంతంలో మన తెలంగాణ పౌరులకు అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అని ఎవ్వరు భావించాడు, నీ కుటుంబాన్ని తెలంగాణ పౌరుల వాళ్ళు భావించరు, ఈ దేశానికి విచ్ఛిన్నకర శక్తులుగా చరిత్రలో నిలిచిపోతున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అనే కుటుంబం గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అప్పీల్ చేస్తున్నానా, శాసనసభ్యులకు అప్పీల్ చేస్తున్నానా, మంత్రులకు అప్పీల్ చేస్తున్నానా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా? మీ ముఖ్యమంత్రి కుటుంబం సైనికులు ఉంటున్నటువంటి బంకర్లు ఉంటున్నటువంటి కంటోన్మెంట్ ప్రాంతాల్లో వాళ్ళ కరెంటు కట్ చేస్తూ అంటున్నారు, నీళ్లు కట్ చేస్తూ అంటున్నారన్న ఆ కుటుంబం యొక్క చరిత్ర తెలుసుకోవడం, వాళ్ళ యొక్క ఆలోచన తెలుసుకోవడం, అక్కడ ల్యాండ్లు కబ్జా చేసే అవకాశం లేదు, ఆస్తులు కూడగొట్టుకోలే అవకాశం లేదు, వ్యాపారాలు చేయాలే అవకాశం లేదు, అన్ని విషయాలు ఆలోచించండి. మీ ముఖ్యమంత్రి స్పందించే వరకు కూడా మీరు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.